రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల కస్తూర్బా గాంధీ పాఠశాలలను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు. రానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అందిస్తున్న విద్యను పరిశీలించారు. సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే అవసరమైతే సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు తీసుకొని వారి డౌట్లను క్లియర్ చేయాలన్నారు. అలాగే ముస్తాబాద్లో ఏర్పాటు చేసినటువంటి నూతన భవన పనులు పూర్తయ్యేలా చూసి అందుబాటులోకి తెచ్చేలా చూస్తామని వెల్లడించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈరోజు ముస్తాబాద్లో జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మరియు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఎస్సీ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎస్ఎస్సీ పిల్లల సిలబస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనేది పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. టీచర్స్ కూడా ఇక్కడ రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాం. అదేవిధంగా డిస్టిక్ నుంచి కూడా ఒక టాపిక్స్ పంపిస్తున్నాం మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్కి. ఆ టాపిక్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ కూడా టెస్ట్ పెట్టేసి ఆ పిల్లలకు ఆ టాపిక్స్ వరకు మినిమం వచ్చేట విధంగా చూస్తున్నాం. కంపల్సరీగా ఈసారి రిజల్ట్ మంచి రిజల్ట్ అవ్వాలని చెప్పేసి మన టీచర్లు అందరూ ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ కూడా సిఎస్ఎఫ్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.